విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి సర్కార్ అభ్యర్థిని పోటీకి దింపకపోవడం పుణ్యమా అని బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు బొత్సకు మరో జాక్పాట్ తగలనుందట. మండలిలో బొత్సను ప్రతిపక్ష నేతగా ప్రకటిస్తే ఆయనకు కేబినెట్ హోదా దక్కుతుంది. అదే సమయంలో జగన్ మాత్రం సాధారణ శాసనసభ్యుడిగానే మిగిలిపోనున్నారు. అసెంబ్లీలో వైసీపీకి అస్సలు బలం లేకపోయినా మండలిలో మాత్రం చెప్పుకోదగ్గ బలం ఉంది. అందుకే అసెంబ్లీలో దక్కని ప్రతిపక్ష హోదా మండలిలో దక్కించుకుంది. సో అఫీషియల్గానే ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదా దక్కుతుంది. అయితే జగన్కు దక్కని కేబినెట్ హోదా బొత్సకు దక్కితే మరి వైసీపీ అధినేత తట్టుకోగలరా? తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ హేమాహేమీలను దాటుకుని ఈ స్థాయికి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని అలంకరించారు. ఒకనొక దశలో ఆయన పేరును ముఖ్యమంత్రి పదవికి పరిశీలించారు. అయితే అనూహ్యంగా ఆ పదవి రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి దక్కించుకున్నారు. ఎక్కడో విజయనగరంలో కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే ఎదిగారు బొత్స. 1999లో బొబ్బిలి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004-2009 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కోనిజేటి రోసయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బొత్స వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి చీపురుపల్లి నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచారు. దీంతో జగన్ ప్రత్యేకంగా బొత్సను పిలిపించుకున్నారు. అప్పటి వరకు సీనియర్లుగా ఉన్నవారిని పక్కకు తప్పించి ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను అప్పగించారు. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పార్టీ గెలుపులో బొత్స కీలక భాగస్వామ్యమయ్యారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి పాత్ర పెరిగింది. బొత్స సత్యనారాయణ లాంటి వారి సేవలను జగన్ వినియోగించుకోలేదు. అందుకే ఉత్తరాంధ్రలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. అది గుర్తించిన జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. తాజాగా బొత్స విశాఖ శాసనమండలి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖ జిల్లాలో స్థానిక సంస్థలో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. ఇప్పటికే ఏకపక్ష విజయంతో కూటమి దూకుడుగా ఉంది. అయితే మెజారిటీ ఉన్న ఎమ్మెల్సీపై పోటీకి కూటమి ఆసక్తి చూపలేదు. భారీ విజయం దక్కించుకున్న వేళ ఒక ఎమ్మెల్సీ పదవి కోసం పాకులాడడం అంత మంచిది కాదని హుందాగా పోటీ చేయలేదు చంద్రబాబు. దీంతో ఎమ్మెల్సీగా బొత్స ఎన్నికయ్యారు. పెద్దల సభలో అడుగు పెట్టనున్నారు. అయితే బొత్స రాక కూటమి కంటే వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే అవకాశం ఉంది. బొత్స రాష్ట్ర స్థాయి నాయకుడు, తప్పకుండా శాసన మండలిలో వైసీపీ పక్ష నేత పదవి అడుగుతారు. ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీకి భారీ ఆధిక్యత ఉంది. 39 ఎమ్మెల్సీలు ఉన్నారు. శాసనసభ పక్ష నేత అంటే కేబినెట్ హోదాతో సమానం. శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. జగన్ ప్రతిపక్ష నేత హోదాకు డిమాండ్ చేసినా స్పీకర్ లెక్క చేయలేదు. భవిష్యత్తులో సైతం ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఈ క్రమంలో జగన్కు అందని కేబినెట్ హోదా బొత్సకు దక్కితే వైసీపీ అధినేతకు చిన్నతనంగా ఉండదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డిని జగన్ నియమించారు. అయితే ఆయనపై రౌడీ అనే ముద్ర ఉంది. గుంటూరులో రౌడీజం చలాయించారని కేసులు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తి కింద బొత్స పనిచేసే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా శాసనమండలి పక్ష నేతగా పదవి కావాలని పట్టుబడతారు. అయితే జగన్ ఆ పదవి ఇస్తానని చెప్పి బొత్సను పోటీలో పెట్టారు. ఖచ్చితంగా ఆ పదవి కేటాయించాల్సి ఉంటుంది. అదే జరిగితే జగన్ కంటే ప్రోటోకాల్ ప్రకారం కేబినెట్ హోదాను బొత్స దక్కించుకుంటారు. అది జగన్కు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అందుకే బొత్స విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.